ఆవిడ మావిడే సూపర్ హిట్ సినిమా గుర్తుందిగా ఆ కన్ఫ్యూజన్ ఆ కామెడీ అబ్బబ్బబ్బా ఈ సినిమా స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్ రవి అలాంగ్ విత్ స్టీవ్ చుమ్మదే చుమ్మదే చుమ్ చుమ్మని చక్కని చుమ్మదే పెళ్ళంటే నూరెళ్ళ మంట అంటాళ్ళు అదొక తంట అంటాళ్ళు నేనేమంట అంటే పెళ్ళంటే నూరెళ్ళ ఆనందాల పంట దేవుడు మనకు అన్ని రెండు రెండు ఇచ్చిండు అనసూయ రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు అరే మనం వాడే సెల్లునే రెండు రెండు సిమ్ములు ఉంటాయి అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఇలాంటి ఆప్షన్ వాడుకోవడం తప్పలేదు అనుకుంటా రచ్చా వస్తున్నా నీ జెల్లో పువ్వు భలే మెరుస్తుంది అర్థం కాలా నీ లిప్స్టిక్ అంటే ఇలా ఎగిరిపోతుంది అర్థం కాలా టపక అర్థం అయింది అదా మరి నేను వెళ్ళాలని లేకున్నా గానీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది వెళ్ళాలా కంపల్సరీ వెళ్ళాలి అక్కడ బ్రాంచ్ ఆఫీస్ నేనే డెవలప్ చేయాలంట వెళ్ళేది ఎలా వెళ్తున్నా దీపిగా ఏమని చెల్లొచ్చుగా నేనదే అనుకున్నా నువ్వు అడిగినవే ఇది ఒక్కరేని ఒక్కపడి రవి వచ్చేసావా ఇంతకెక్కడికి వెళ్ళావు ఏదో వాకింగ్ కోసం ఆ గల్లీలోకి వెళ్ళాను కుక్క ఎండబడ్డది ఈ గల్లీలోకి వెళ్ళాను రవి నువ్వు లేకుంటే నీ భార్య ఒక క్షణం కూడా ఉండలేదని నీకు తెలీదా అయ్యో నేనుంటాను చెప్పు మాకేమద్దు వేస్ట్ మనీ ఆర్డర్ అండి మనీ ఆర్డరా తొందరకి ఇచ్చే ఏమండి కంగారు పడకండి కామెడీ చేశాను మీకు వచ్చింది లెటర్ పొద్దు పొద్దున మూడు దొబ్బేసినావు కదరా సరే ఏదైనా ఏదైనా ఇస్తే బాగుంటుంది కాదండి ఏదైనా చెల్లరా నీ ముఖానికి ఇదే ఎక్కువ కానీ పో వెళ్తాను నేను ఎందుకంత సీరియస్ ఈ పక్క అతనికి ఇవ్వాలి ఎవరున్నారు ఇంట్లో తొందరకి అదేంటి సార్ మీకు అక్కడ పోస్ట్ ఇచ్చాను కదా నేను మెంటలా అక్కడ ఇచ్చానండి అక్కడ ఇచ్చావా అక్కడ ఇచ్చావా ఓ అక్కడ మీకు షర్ట్ లేదు టీ షర్ట్ ఏముంది అక్కడక్కడే ఇక్కడిక్కడే రచ్చా ఎవరు మేడం మెంటలోడు అక్కడ మనిషి అక్కడ మనిషి అక్కడ మనిషి ఇక్కడ మనిషి ఒకేలా ఉన్నారు ఏ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అందులో ఇద్దరు పక్క పక్క ఇళ్ళల్లో ఉన్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎప్పుడు అలా వస్తున్నా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి రచ్చా వదిలేమని చెప్పు బ్రాంచ్ ఆఫీస్ వదిలేస్తా వద్దు వెళ్ళు లోపలికెళ్ళు రచ్చా లోపలికెళ్ళే వెళ్ళు బాయ్ రెండు రోజులు ఇంకా వస్తానని చెప్పేసి ఇన్ని రోజులు వెళ్ళేది రెండు ఆఫీసులో మొత్తం ఇన్ఛార్జ్ నేనే ఎన్ని ఫైల్ చూసుకోవాలి ఎంత టెన్షన్ తెలుసా నీకు అక్కడ ఆ టెన్షన్ తగ్గించి ఇన్వర్టర్ ఇక్కడ ఉంది కదా రవి ఇంతకీ నాకు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తున్నావమ్మా అయ్యో నువ్వు ఆఫీస్ లో చేరడం కావద్దు మనం దొరికిపోతాం చిచ్చి ప్రమోషన్ అంటే అది కాదు మరి నా కడుపు ఎప్పుడు పండిస్తున్నావని అయ్యో ఇంత మైదాకి తెచ్చి తప్పకుండా మీరు తప్పండిపోద్ది ఏం తెలియనట్టు అంటే ఇది అమ్మా జోక్ చేసేద్దాంగా నాకు హెడ్ ఆఫీస్ లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని టూ డేస్ లో వస్తా నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా పిచ్చిదానా రెండు కళ్ళు చాలు వెయ్యి కళ్ళు ఎందుకే పూలండి మల్లె పూల్ పట్టే పూల్ మల్లె పూల అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా నమస్కారం ఎన్ని మూరలు ఇవ్వమంటారమ్మా ఎన్ని మూరలు ఇవ్వండి అమ్మగారు అయ్యగారు ఉన్నారా ఇప్పుడే వచ్చారు పడుకున్నారండి బాగా అలిసిపోయి ఉంటారా మీకన్నీ మూడు మూరలండి మూడు మూరలు చిన్న కోసరు కూడా పెట్టాను అమ్మా అయ్యగారు ఉన్నారా లేరండి ఉండడు ఎందుకుండడు ఒక్క నిమిషం ఉండండి అమ్మా చెప్తాను అమ్మా బంగారు తల్లి ఎలా రామ్మా చెప్పండి నేను పూలు అమ్మడానికి కాదు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను మీరు అనుకుంటున్నాను మీ ఆయన వేరు వేరు కాదు ఒక్కడే రే పూలు అమ్ముకున్నాడు పుల్లలు పెట్టే వ్యవహారం చేయకు
పచ్చగా ఉన్న సంవత్సరాలు నిప్పుల పైకి కర్రేదవా. నా కలర్ నన్ను మోసం చేయొచ్చు కానీ నా కళ్ళు నన్ను మోసం చేయవు. చూస్తా ఇంకో ఎంట్రీలో పట్టేస్తా వాణ్ణి. దొంగ 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 ఎక్కడ దొంగ ఇక్కడే ఉన్నాడు. మీరు వెళ్ళి మీ ఆయన గారిని పిలండి. వెళ్ళండి. రచ్చా రవి రచ్చా రవి రచ్చా. ఏంటే దొంగ అంటండి? దొంగ దొంగ ఎక్కడ సార్? రండి సార్. చెప్పు. భలే టైం కు వచ్చారు. మీరు ఇక్కడే ఉండండి, దొంగ దొరికిపోతాడు. మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటా. అమ్మా మేడం అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయన గారిని తీసుకురండి. అబ్బా తీసుకొస్తే నాకు మీ ఆయన రోకల బండ తేడానికి వెళ్ళాడండి. రోకల బండ కాదు, రుబ్బురోలు అయిపోతుంది. ఏమయ్యా మా ఆయన? మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. అమ్మా మీ ఆయన గారిని పిలండి. ఏంటి మింటున్నాడు? రచ్చా రచ్చా. ఏంటది దొంగున్నాడా? దొంగన్నాడండి. ఇక్కడ ఇక్కడే ఉన్నాడు. అవునా? మా ఇంట్లో సైడ్ ఇక్కడ లోపలికి వెళ్ళాడు. అవునా? నేను ఒకసారి చూసేస్తాను. సార్ మీరు ఎక్కడ ఉన్నాడు సార్? మీ ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళాడండి. ఏంటి లోపల దొంగన్నాడా? లోపల దొంగన్నాడండి. మీరందరూ ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండు. ఆ దొంగ సంగతి మా ఆయన కూడా లోపల ఉన్నాడండి. నేను చూసుకుంటా కదమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బాగుండండి. అమ్మా మీకు అర్థం కావటం లేదు, ఇప్పటికైనా చూడండి. ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు లోపల దొంగచ్చాడు. మీరు ఇక్కడ ఉండండి సార్, కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు నమస్కారం పెడతాను సార్. మీరు ఇక్కడ ఉన్నాడు సార్. ఇప్పుడు ఏంటి మన ఇద్దరం కలిసి దొంగని చూద్దాం. మన బ్రదర్ అండి ఇప్పుడే వెళ్ళారు కదండి. ఈ లోపల బయట ఆట నేను ఆడలేను. మరి ఆడు ఎక్కడే ఉన్నాడు? మీరు ఇక్కడే ఉండండి సార్, వెళ్ళకండి సార్. ఆడు దొరుకుతాడు సార్. ఇక్కడ కూర్చుంటా, నువ్వు వెళ్ళి చూసినప్పు. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఇలాగుండి నేను చూస్తాను. నువ్వు ఒకసారి లోపల ఉన్నాడేమో చూసేస్తాను. మా ఆయన ఇక్కడ వస్తాడమ్మా. మీరు బ్రదర్ ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతుకుతున్నా ఇంట్లో. ఎందుకు నన్ను అలా తిప్పుతున్నారు మీరు? మీ ఆయన ఇక్కడ? మా ఆయన ఇప్పుడు వెళ్ళారు కదా. వెళ్ళాడు. ఇటు వెళ్ళారండి. ఒకసారి మా ఇంట్లోకి ఏమన్నా వచ్చాడో చూస్తాంతే. ఇలా రామ్మా దొంగ నిజంగా వచ్చాడా? ఉండమ్మా చెప్తున్నాను. నీకు అర్థం కావటం లేదు, మీ ఇద్దరు మొగుళ్ళు ఒకటే. ఏమైంది? మీ ఆయన షర్ట్లు మారుస్తున్నాడు కానీ షూ మార్చటం లేదు. ఏం మాట్లాడుతున్నావు ఇట్రా? నువ్వు ఒక్కడివే అని చెప్తున్నాను. మెదడు నీకు? మెదడు ఉంది. మెదడు నీకు ఉన్నది. ఏంటమ్మా పద లోపలికి. నేను ఇప్పుడేస్తా, ఆఫీస్కి వెళ్ళా. రవి వచ్చావా? అయ్యో ఇప్పుడే పద లోపలికి వెళ్దాం. పద ఒక్క నిమిషం. ఇలా మెయింటైన్ చేస్తున్నా, గాలి కూడా అనుమానం రాకుండా మెయింటైన్ చేస్తున్నా. సెకండ్ ఎపిసోడ్ లో దొరికిపోతా, ఫస్ట్ ఎపిసోడ్ లో మాత్రం సుఖాంతం. జుమ్మాదే జుమ్మాదే జుమ్ జుమ్మని చక్కని జుమ్మాదే. నువ్వు అటు ఇటు తిరగడు, బాగా కష్టపడ్డారు. అప్పారావు కూడా బాగా కష్టపడ్డాడు, చాలా బాగా చేశారు. గుడ్, మంచి బాగా ఎంటర్ చేశారు. మామూలుగా అయితే కనిపెట్టాలని వచ్చినోడు కనిపెట్టేస్తాడు, కానీ అతన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చేసాం. సో దండం పెట్టి వెళ్ళిపోయాడు అప్పు. ఏంటి అప్పు టైర్డ్ అయిపోయినట్టున్నావు? బాగా మేడం. సో ఫస్ట్ హాఫ్ లో దొరకడంట, సెకండ్ హాఫ్ లో ట్రై చేయి.